కుమ్మడికాయ గోంగూర కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బూడిద కుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి గోంగూర పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మసాలా కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం గోంగూరని కడిగేసి కొంచెం ఆయిల్, 2 పచ్చిమిరపకాయలు వేసేసి బాగా మగ్గించేసి పేస్ట్ చేసి ఉంచేసానండి. మిక్సీ అవసరం లేదు, వేడి చేస్తేనే అదంతా ముద్దైపోతుంది కదా. అది పచ్చిమిరపకాయ అలగడానికి ఊరికే ఒకసారి తిప్పుకుంటే అవసరం లేదు. అంతేనా? కొంచెం ఆయిల్ పోసి పాన్ లో ఆయిల్ వేసామండి. అది బాగా హీట్ అయ్యాక ఆయిల్ ఆనియన్స్ వేసుకున్నాం, తరిగిన ఆనియన్స్. బూడిద కుమ్మడికాయకి ఎలాగో టేస్ట్ ఏ ఉండదు కాబట్టి గోంగూర ఫ్లేవర్ ఇస్తున్నాము అనండి. పచ్చిమిర్చి కూడా వేస్తే కొద్దిగా ఆ స్మెల్ అనేది, పచ్చివాసన అనేది పోతుంది. అన్నంలోకి బాగా ఉంటుందండి. తరిగిన పచ్చి గుమ్మడికాయ ఇందులో కొద్ది సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది, గోంగూర మనకి పులుపు కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్ లో పెట్టుకోవాలండి బాగా మగ్గిన వరకు. చూద్దాం ఒకసారి. ఓకేనండి, ఇప్పుడు బాగా వేగింది కదండి. ఇప్పుడు కొంచెం తగినంత కారం వేసుకుందాం, తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెడదామా? మూత పెట్టండి. చూద్దాం, వాటర్ అంతా వేపర్ అయిపోయినట్టుంది, మొక్క బాగా ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు మన పులుపు తగినంత పులుపుకి సరిపడా అంటే గోంగూర మరీ పుల్లగా ఉంటే ఎక్కువ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక కప్పుకి. ఓకే ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కూర రెడీ. రెడీ చూసారు కదండి, వేడి వేడిగా బూడిద గుమ్మడి గోంగూర కూర రెడీ అయిపోయింది.